మాట్లాడు. నమస్కారం అండి సార్. నమస్కారం సార్. కళలో కూడా ఊహించలేదు సార్ ఈ అవకాశం నాకు పవన్ కళ్యాణ్ సార్ ఎదురకుండా మాట్లాడే అవకాశం వస్తుందని. నా పేరు మోకా బాలప్రసాద్ అండి. మాది కాట్రేనికోన మండలం. 2019 సంవత్సరంలో మొట్టమొదటి టికెట్ ప్రకటించిన పితాని బాలకృష్ణ గారి నియోజకవర్గం అయినటువంటి ముమ్మిడివరం నియోజకవర్గం సార్ మాది. సార్, నేను కాట్రేనికోన మండల అధ్యక్షునండి. మా మండలంలో 16 గ్రామ పంచాయతీలకు గాను అన్ని పంచాయతీలకి గ్రామ కమిటీలు వేసుకోవడం జరిగింది సార్. అదేవిధంగా మా నియోజకవర్గంలో మిగతా 3 మండలాల్లో కూడా అన్ని పంచాయతీలకి గ్రామ కమిటీలు వేసుకోవడం జరిగింది సార్. ఇక నెక్స్ట్ మంత్ నుంచి మా ఇన్ఛార్జ్గా అయినటువంటి శ్రీ పితాని బాలకృష్ణ గారు ప్రతి ఇంటికి జనసేన అనే ఒక కార్యక్రమం తలపెట్టి మన పార్టీ చేస్తున్న కార్యక్రమాలు, అదేవిధంగా ఈ అవినీతి ప్రభుత్వం, ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న అక్రమాలు దురాఘాతాలను ఎండగట్టే కార్యక్రమం, ప్రతి ప్రజల దగ్గరికి తీసుకెళ్లే కార్యక్రమం చేద్దామని రేపు వచ్చే నెల నుంచి ఆ కార్యక్రమం తలపెట్టబోతున్నాం సార్ మేము. అదేవిధంగా అధిష్టానం ఏ కార్యక్రమం తలపెట్టినా మా ఇన్ఛార్జ్ గారు అది వెంటనే మా 4 మండల ఇన్ఛార్జీల్ని అదేవిధంగా కార్యకర్తల నాయకుల్ని పిలిచి మీరు ఆదేశించడం తక్షణం మీరు ఏ కార్యక్రమం అయితే చేపట్టదలిసారో ఆ కార్యక్రమాన్ని మీ మండలంలో సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది సార్. మీరు మొన్న గతంలో జరిగినటువంటి జగనన్న పేదల కన్నీళ్లు జగనన్న మోసం కార్యక్రమంలో మా మండలంలో అత్యధికంగా చెరువులను చూపించేసి అవే మిల్లు స్థలాలని చెప్పి మోకాలు లోతులో పొలంలో నీళ్లు స్థలాలు చూపించి అవే మీ ఇళ్ల స్థలాలని చెప్పేసి మా మండలం అత్యధికంగా సార్ అవినీతి జరిగిన మండలం ఏదైనా ఉందంటే అది ఇళ్ల స్థలాల్లో కానీ, తర్వాత ఇసుక మాఫియా కానీ, లేఅవుట్లో కానీ ముందుండే నియోజకవర్గం మా మున్మిడివరం నియోజకవర్గం సార్. అందులో మా కాటేనికోన మండలం ఒకటండి. ఇసుక మాఫియా, తర్వాత భూములు చూపించేదే మా కల్లోతులో నీరున్న భూములు చూపించి అయ్యే మీలు పట్టాలని పేదలకి నిజంగా కన్నీళ్లు మిగిల్చారు సార్. మన కార్యక్రమం మన అధిష్టానం పవన్ కళ్యాణ్ గారు ఏ కార్యక్రమం తలపెట్టారో ఆ కార్యక్రమం ద్వారా ప్రజలకు తెలిసింది సార్. ఆహా, మనకు ప్రభుత్వం ఇచ్చింది గోతులు కాలువలా మనకి ఇల్లు స్థలాలు ఇచ్చిందని చెప్పేసి మన కార్యక్రమం ద్వారా ప్రజలకు తెలిసింది సార్. ఈరోజు ప్రజలు ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా అని ఎదురు చూస్తున్నారు సార్. ఎందుకంటే దానికి ఒక కారణం ఒకటి ఉంది సార్. అదేమిటంటే ప్రభుత్వం మీద ఏమాత్రం వ్యతిరేకంగా మాట్లాడినా ఇప్పుడు కొత్తగా వాలంటీర్ వ్యవస్థ ఒకటి పెట్టింది సార్. వాళ్ళు ఏంటంటే వాళ్ళు తీసుకునేది ప్రభుత్వ జీతం సార్. మన అదే ప్రజల నుంచి వచ్చి సొమ్మే తీసుకున్నాం కానీ వాళ్ళు